ఇక్కడ లేడ్ ఇక్కడ అవునా తర్వాత వారు ప్లస్ ఇచ్చట వారి ఇచ్చట వారు ప్లస్ ఇచ్చట వారిచ్చట అంటే మొదటి కాలంలో చేయరాచిపోయి రెండవ రెండో కాలంలో తీయాలని చేరింది అనమాట. ఇట్లా వచ్చేటప్పటికి సంధి అనేటప్పుడు పూర్వ సమయం పోయి పరస్పరమే తెలుస్తుంది, దాన్నే సంధి అని అంటాము. అవునా? సంధి అంటే ఏంటి అంటే పూర్వమైన సంధి భాషలో మొదటి పర అంటే రెండోది. స్వరానికి పరస్వరం, పరస్వరం అంటే రెండో స్వరం అవునా. వచ్చి చేరినప్పుడు అది జరిగితే పరస్వరం చేస్తుంది మేడం. పరస్వరమే తెలుస్తుంది. అంటే పూర్వస్వరం పోతుంది, పరస్వరమే ఉంటుంది అన్నమాట. దీన్నే సంధి అంటాం. దీన్ని ఏమంటాం? సంధి అంటాం. పూర్వస్వరం పోయి పరిస్థితి కదా. దీన్ని ఇంకొక రకం కూడా వస్తుంది. పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదశిలో సంధి. ఇక్కడ ఏకాదశం అంటే ఇందులో ఏకాదశి వాడడం అంటే ఏంటంటే ఒక వర్ణ స్థానంలో మరొక వర్ణం వచ్చేయడం అంతే కదా. ఊబై ఇక్కడ ఊబై ఈడాలే అట్లా దీన్ని సంధి అంటే ఏంటి ఆకాశం అని చెప్పాం. క్రింది పదాలను కలిపి రాయండి చూడండి. దానము ప్లస్ వసగి ఉంది కదా రెండులో, దాన వసంగి కలిపి రాయడం అక్కడ విడిచేసింది కాబట్టి కలిపి వస్తున్న. దానము ప్లస్ వసంగి, దాన వసంగి. దానములో ఊ ఉంది, ఈ ఓ వచ్చినాడు వచ్చినట్టు కాబట్టి జరిగింది. రెండోది కవితలు ప్లస్ అల్లిన, కవితలు అల్లిన. మూడోది విఘ్నంబు ప్లస్ అయినా, అయినా అయి రావాలి విఘ్నంబైన. అమ్మ క్లియర్ చెప్పను. ఇప్పుడు దాన వసంగి అన్నట్టు విడదీసింది చూడండి ప్రపంచాన్ని. దానము ప్లస్ వసంగి, దాన వసంగి ఎవరు వచ్చారని చూడండి సార్. దానము ప్లస్ వసంగి, దాన వసంగి. అవునా? మూలో ఏముంది? ఊ ఉంది. ఈ దానములో ఏముంది? దానము అంటే మూ అంటే ఊ ప్లస్ ఓ ఈజీ కోట్ ఏమొచ్చింది? ఓనే వస్తుంది మేడం. మో మా కొత్త ఇస్తే మో ఓ కవితలు ప్లస్ అల్లిన ఆ ఉంది కాబట్టి ఆ వచ్చేది కవితలు అల్లిన అల్లిన. విఘ్నంబు ప్లస్ అయిన ఐ రావాలి విఘ్నంబైన. అర్థమైందా? కపటము ప్లస్ ఉండు
కపటము ప్లస్ ముందు కపటముండు రాయక్కర్లేదు ఏం రాజన్ కపటముండు ఇక్కడ ఊనే ఉంది ఇక్కడ ఊన ఉంది ఊనే వస్తుంది అన్నమాట ఈ ఊ పోయి ఈ ఊ వచ్చిందన్నమాట పూర్వ స్వరం పోయి పరస్వరం అనేది చేరుతుంది బదులు ప్లస్ ఆడుని ఇది రెండు ఇది ఊ బదులు ప్లస్ ఆడుని బదులు ఆడుని రెండో ఆగ లేదు అర్థమైందా తర్వాత ఇక్కడ కొన్ని చార్ట్ ఇచ్చాడు కవులు వాళ్ళు రాసిన రచయితలు వాళ్ళ గురించి రాయమన్నాడు శతకం ఏంటి మొకటం ఏంటి కవి పేరేంటి కొన్ని రాయండి మీరు అవి తర్వాత వస్తే అమ్మ జ్ఞాపకాలు తీయండి పేజ్ నెంబర్ 38 పేజ్ నెంబర్ 38 తీయండి ఇక్కడ పదజాల వినియోగంకి వస్తే గీతకి సభ సరైన అర్థాలు గుర్తించండి హింది వాక్యంలో గీతకి సభ సరైన అర్థాలు గుర్తించండి చూడండి ఒకటో జెండావందనం రోజు మా పాడుతల గ్రామీణాన్ని ముగ్గులతో అలంకరిస్తాం దీనికి ఏది కరెక్ట్ బయట లోపల ముంగిలే ఇంట్లో ఉన్న ప్రాంగణం అంటే ముంగిలి మొదటిది ఈ ఒకటోది ఈ రెండోది మా ఊళ్ళో ఒకసారి అర్ధకం ఇచ్చేసేవారు అర్ధకం అంటే ఏంటి గోడకు వేస్తున్నావా బట్టలకు రంగు వేసే విధానా రంగు వేయడమా రంగు తీసివేయడమా అర్ధకం అంటే బట్టలకు రంగు వేయడం రెండోదేవా బాసర పుణ్యక్షేత్రం గోదావరి గట్టులో ఉంది గట్టు అంటే కట్ట గోడ తీరం దూరం ఈ తీరం మూడోది ఈ అర్థమైందా ఒక రెండులో రెండులో చూడండి క్రింది గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి కన కంచు మోగునట్లు కనకంబు మోగున కనకంబు అంటే ఏంటి పర్యాయ పదాలు కనకం ఎందుకు ఎందుకంటే కనకము కనకంబు అంటే ఏంటి బంగారం స్వర్ణం పసిడి ఉత్తడి ఉత్తడి బొమ్మ అంటాం మొత్తం బంగారం చాలా ఉన్నాయి హేమం అర్థమైందా హేమమైన బంగారం ఆకం హేమం చాలా ఉన్నాయి ఇది రెండవ కుందే ఉపాయంతో అపాయం జయించింది అవునా కుందేరు కుందేరు అంటే చెవుల పిల్లి అంటారు అదే కదా అనేది లేగ అంటాం రేపు అంటాం ఇకపోతే కింద చూడండి ప్రకృతి కళాకి ప్రకృతి కృత ప్రకృతి రాయండి పుల్యము అనేది ఇచ్చాడు పుల్యంలో కాగితం ప్రకృతి వికృతి అవునా పుల్యము అంటే కాలువ కాలువ ప్రకృతి పుల్యము వికృతి కాలువ ప్రకృతి పుల్యము రెండవ ఆలో ఆకాశంలో పక్షులు చేతుంది ఆకాశం ప్రకృతి ఆకాశం వికృతి ముఖము ముఖము ప్రకృతి
మొగము ఉంటుంది. చూసారా ఇక్కడ నుంచి ప్రకృతి ప్రకృతి గీత ఇది మనకి ప్రకృతి తింటే వికృతి తయారీ, వికృతి తింటే ప్రకృతి తయారీ. భాష గురించి అసలు ఇది ఒకటి. అతడు ప్లస్ ఎక్కడ, అతడు ఎక్కడ, బొమ్మను ప్లస్ ఇచ్చను, బొమ్మనిచ్చను, మనిషి ప్లస్ అన్నవాడు, మనిషి అన్నవాడు, కలిపి రాస్తే మేనా ప్లస్ అల్లుడు, మేనల్లుడు, పుట్టినా ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు, ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి. చూడ ఈ ముందు పదంలో ఏముందమ్మా, డు అంటే ఊ, ఊ ప్లస్ ఆ అంటే ఉత్తు అంటాం నేను సౌకారం, ఊకి ఆ పడ సంధిని ఇచ్చామన్నమాట. అవునా, ఊ ప్లస్ ఐదు కొట్టి ఏమొచ్చింది, సోముడు ప్లస్ ఇతడు, సోముడితడు. డు ప్లస్ ఈ అంటే ఊ ప్లస్ ఈజ్ ఈక్వల్ ఈ అంటే భూమి స్వరం పోయి పరస్వరంగా వస్తుంది. అర్థమైందా, ముద్ర పదైన భూ వచ్చి ఏ అచ్చపరమైన సంధి జరుగుతుంది. అర్థమైందా, ఉకారానే ఉత్తు అంటాం, ఉత్తు అంటే అస ఉకారము, అస అంటే మంచి కావడం అస ఉకారము. సంధి సూత్రం ఏంటి అంటే ఉత్తుల పచ్చపరమైనప్పుడు సంధి ఇచ్చము కంపసరిగా జరుగుతుంది. ఉత్తులకు అచ్చుపరమైనప్పుడు మొదటి పదంలో ఉంటుంది, ఏ అచ్చు వచ్చినా కూడా అది తప్పకుండా జరుగుతుంది. అదే నిత్యమంటాం, సంధి నిత్యమంటే సంధి జరుగుతుంది ఎప్పుడు కూడా, సంధి నిత్యము. సూత్రం ఇక్కడ చూడండి, అతడు ఎక్కడ ప్లస్ ఎక్కడ ఏ వచ్చినా, అతడు ఎక్కడ ఏది ఊ ప్లస్ ఏది వచ్చినా కూడా సంధి పరస్పరం నిలుస్తుంది అన్నమాట. ఇది చెట్టు ప్లస్ ఎక్కి, చెట్టు ఎక్కి, వాడు ప్లస్ ఎక్కడ, వాడెక్కడ కలిపి వస్తే, ఎదురు ప్లస్ ఏగి, ఎదురేగి, విడదీయండి నూకలు ప్లస్ వేసుకొని, నూకలు వేసుకుని, చూరు ప్లస్ ఎక్కి, చూరు ఎక్కి, ఎట్లున్నది అంటే ఎట్లు ప్లస్ ఉన్నది ఎట్లున్నది. ఇది ఈ పాఠం యొక్క బిట్ పాటు. అర్థమైందా, క్వశ్చన్ ఆన్సర్లు పెట్టాను కదమ్మా, ఆ క్వశ్చన్ ఆన్సర్లు పర్ఫెక్ట్గా చదవండి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ నెక్స్ట్ క్లాస్. ఏమని చెప్పి.